డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. కరీంనగర్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి మేడిగడ్డ చేరుకుంటారు. లక్ష్మీ ఆనకట్ట జలాశయాన్ని సీఎం పరిశీలిస్తారు. జలాశయంలో నీటి నిల్వ, ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహం, నీటి ఎత్తిపోత తదితర అంశాలను పరీక్షించనున్నారు. అధికారులు, ఇంజనీర్లతో అక్కడే సమీక్ష నిర్వహించబోతున్నారు. కాగా కాళేశ్వరం పర్యటన సందర్భంగా ప్రాణహిత, గోదావరి నదులు, పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఇక సీఎం కేసీఆర్ టూర్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాళేశ్వరంలో పర్యటించనున్నారు. ఏదైతే నిన్న రాత్రి కరీంనగర్లో బస చేసిన సీఎం కేసీఆర్ గారు ఈరోజు కాళేశ్వరం సంబంధించి కాళేశ్వర గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించి ఆ తర్వాత కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత ఏదైతే లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి 11 మోటార్లను ఈరోజు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్నారు. ఇప్పటికే లక్ష్మీ బ్యారేజ్ యొక్క 18 టీఎంసీలకు దాదాపు 14 టీఎంసీల సామర్థ్యంతో నిండుకుండల లక్ష్మీ బ్యారేజ్ కనిపిస్తుంది. ఏదైతే లక్ష్మీ మరియు పార్వతి మరియు సరస్వతి బ్యారేజ్లకు సంబంధించి ఈరోజు రివ్యూ చేయనున్నారు. ఏదైతే దాదాపు మూడు నుంచి మూడున్నర గంటల పాటు సీఎం కేసీఆర్ ఇక్కడే ఉన్నారు. ఏదైతే మధ్యాహ్నం మేడిగడ్డను భోజనం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కరీంనగర్కి వెళ్ళున్నారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి మనం ప్రస్తుతం మనం కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ మెంబర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే కేసీఆర్ గారు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు, అయితే ఎలాంటి పూజలు అంటే టెంపుల్ సంబంధించి ఎలాంటి పూజలు నిర్వహించనున్నారు, అసలు పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి? మన ముఖ్యమంత్రి గారు ముందు పూజలు అంటే ప్రాజెక్టు, రైతులు బాగుండాలా, రైతు ప్రభుత్వం కావాలి, రైతు బిడ్డగా ముఖ్యమంత్రి అయినా తెలంగాణ వస్తే మనకు ఏమవుతుంది అంటే తెలంగాణ వస్తే మనం ఏం చేసుకున్నామని ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 25 కోట్ల నిధులు ఇచ్చిండు, మంజూరు చేసిండు. చాలా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి, అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇటువంటి దేవాలయంలో మేమంతా ట్రస్ట్ మెంబర్లుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. కావున వారికి సందర్భంగా అందరం కూడా రుణపడి కేసీఆర్ గారు రాబోయే కాలంలో ఇంకా ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయన నాయకత్వంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటూ, ప్రజలకు లాభాలు ఇంకా లాభాలు జరగాలని కోరుకుంటూ